నమస్కారం. నేను వల్లారపు శ్రీనివాస్. ఈనాటి వార్తలకు స్వాగతం. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజల ఆరోగ్య పరిస్థితులను అంచనా వేసేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ మెడికల్ ఐసీఎంఆర్ కీలక నిర్ణయంలో భాగంగా జనగామ జిల్లాలో ఐసీఎంఆర్ బృందం కరోనా ర్యాండమ్ టెస్టులు మొదలుపెట్టింది. జనగామ జిల్లాలో మొత్తం 9 గ్రామాలకి గాను 400 మందిని ఐసీఎంఆర్ అధికారులు పరీక్షలు నిర్వహించేందుకు ఎంపిక చేశారు. ఇందులో భాగంగా జనగామ పట్టణంలోని 2వ వార్డులో పలువురికి కరోనా టెస్టులు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర నోడల్ అధికారి లక్ష్మయ్య మాట్లాడుతూ, ఎక్కడైతే పాజిటివ్ కేసులు వచ్చాయో ఆయా ప్రాంతాల్లో ప్రతిరోజు అనుమానితులకు తప్పనిసరిగా పరీక్షలు చేస్తామని, ఈ పరీక్షలు 5 బృందాలుగా ఏర్పడి 3 రోజుల పాటు 2 విడతలుగా ప్రతి గ్రామానికి 40 మందికి చొప్పున నిర్వహిస్తున్నామని, వారి నుండి రక్త కణాలు సేకరించి చెన్నైలోని ల్యాబ్కు పంపించి ఈ నెల 21 వరకు రిపోర్ట్స్ ను ప్రభుత్వానికి అందజేస్తామని అన్నారు. ఏదైతే కేసులు మనకు వస్తున్నాయో దీని సందర్భంగా ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఒక సర్వేని స్టార్ట్ చేసింది. ఇది దేశంలో మొత్తం 60 డిస్టిక్లలో స్టార్ట్ చేయడం జరిగింది. మన రాష్ట్రంలో 3 డిస్టిక్లు, 60లో 3 డిస్టిక్లు మన రాష్ట్రంలో, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మనం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇది కూడా ఐసీఎంఆర్ సంబంధించిన సంస్థ, దీని ద్వారా ఈ స్టేట్లో ఈ సర్వే నిర్వహించడం జరుగుతుంది. సో ఈ సర్వేలో మనము ఈ 3 డిస్టిక్ల నుంచి 400 సబ్జెక్ట్స్, ఈచ్ డిస్టిక్ మొత్తం 1200 సబ్జెక్ట్స్ కవర్ చేయాలి. ఇక్కడ అది కూడా జనరల్ పాపులేషన్లో, అడల్ట్స్లో, అంటే మోర్ దెన్ 18 ఇయర్స్, 18 సంవత్సరాల ఎబో ఉన్న వాళ్ళకే ఈ పరీక్షలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ స్టడీ, ఈ పరీక్షల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దానికి ఈ కరోనా వ్యాధి ఏదైతే ఉందో దాని ఇన్ఫెక్షన్ రేట్ ఎట్లా ఉంది, అది ఎంతవరకు వ్యాప్తి చెందింది సమాజం లోపల, దాన్ని వ్యాప్తి చెందటం దీని ఆధారం మీద కొన్ని చర్యలు తీసుకోవటం జరుగుతుంది. అంటే దీనికి ఏ విధంగా పబ్లిక్ హెల్త్ ప్రివెంటివ్ యాక్షన్స్ ఏం తీసుకోవాలనేది ఆలోచించడం జరుగుతుంది. సో ఈ 400 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతి డిస్టిక్లో మనం 3 డిస్టిక్లలో చేస్తున్నాము. ఇవి ఈ 400 సబ్జెక్ట్ని 10 విలేజ్లలో సెలెక్ట్ చేస్తారు. 10 విలేజ్లో ఈచ్ విలేజ్లో 44 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి కవర్ చేయడం జరుగుతుంది. ఆ సర్వే ఈరోజు స్టార్ట్ అయింది. సైమల్టేనియస్గా ఆల్ 3 డిస్టిక్లో కూడా స్టార్ట్ అయింది. ఈ 3 డిస్టిక్లో స్టార్ట్ అయిన సర్వే 3 రోజుల్లో అయిపోతుంది. ఈరోజు, రేపు, సండే వరకు ఇది కంప్లీట్ చేయాలని, ఎందుకంటే వార్ ఫోర్ట్ మీద చేయాలి తొందరగా. మనం 22-25 వరకు ఈ రిపోర్ట్ గవర్నమెంట్కి అందాలి. సో ఇది శాంపుల్స్, దీన్ని ఈ సర్వేలో భాగంగా కొన్ని రక్త నమూనాలు కూడా తీయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి రక్త నమూనాలు తీసుకుంటాం. 1500 మందిలో ఈ రక్త నమూనాలను మనం ఐసీఎంఆర్ ల్యాబ్ ఇంకోటి చెన్నైలో ఉంది, ఆ చెన్నైకి పంపిస్తాం. మండే కోసం, మండే ఈ శాంపుల్స్ అన్నీ వాళ్ళకు చెన్నైకి పంపిస్తాం. అక్కడ దీని మీద యాంటీబాడీస్ ఎంతమందికి ఉన్నది ఎట్లా అనేది ఒక ఎలీజా అనే ఒక టెస్ట్ మెథడ్ మన ఐసీఎంఆర్ సంస్థ అయినా, ఇంకొక ఐసీఎంఆర్ సంస్థ అయినా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేలో ఉంది, వాళ్ళు డెవలప్ చేసిన టెస్ట్ ఇక్కడ యూజ్ చేసి దీన్ని డిటెక్ట్ చేసి ఆ రిజల్ట్స్ను మనకు ఐసీఎంఆర్ హెడ్ క్వార్టర్స్, మన నేషనల్ లెవెల్లో వాళ్ళు అనాలసిస్ చేసి ఆ రిపోర్ట్ గవర్నమెంట్కు సబ్మిట్ చేయడం జరుగుతుంది. దాని మీద, దాన్ని బట్టి, రిపోర్ట్ బట్టి గవర్నమెంట్ ఏవే విధమైన చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తుంది. ఇప్పటివరకు వస్తే జిల్లాలో మొత్తం మన స్టేట్లో, మన ఈ తెలంగాణ స్టేట్లో 3 డిస్టిక్లలో మొత్తం 15 టీములు చేయడం జరిగింది. ఈ జిల్లాలో 5 టీములు పనిచేస్తున్నాయి. అయితే ఈచ్ టీంలో వీళ్ళు ఒక మెడికల్ ఆఫీసరు, ఒక టెక్నికల్ అసిస్టెంట్, ఒక ల్యాబ్ అసిస్టెంట్, ఫ్లెబాటమిస్ట్ అంటారు, లక్షణములను తీసేవాళ్ళు. అది కాకుండా ఇక్కడ లోకల్ డిఎంఎండ్హెచ్ఓ, తర్వాత ఈవెన్ కలెక్టర్ దగ్గర నుంచి సహకారం, పోలీసులు అందరు, తర్వాత ఏఎన్ఎంస్, మెడికల్ ఆఫీసర్స్, తర్వాత కన్సల్టెంట్స్, డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్స్ అందరి సహకారం కూడా తీసుకొని ఇది అందరి పార్ట్నర్షిప్, భాగస్వామ్యంతో ఈ సర్వే చేయడం జరిగింది. థ్యాంక్ యూ.